الحمد لله، الحمد لله رب العالمين، الصلاة والسلام على رسوله النبي الكريم وعلى آله وأصحابه أجمعين، أما بعد. స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు సాగిస్తూ నిన్న వరకు జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దానిని ముందుకు తీసుకువెళ్ళడానికి ముందు మీ అందరికీ నేను అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని ఇస్లామియ సంప్రదాయం ప్రకారం ఆహ్వానిస్తున్నాను. అంటే సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, తీర్పు దినానికి యజమాని, పాలకుడు, పోషకుడు అయినటువంటి అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు మీ అందరిపై కురియుగాక అని అర్థం. ప్రేక్షక మహాశయులారా, కారుణ్యమూర్తి, మానవ మహోపకారి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం ప్రతిరోజు అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సర్వోన్నతుడు, శుభకరుడు అయినటువంటి అల్లాహ్ తన ప్రియ ప్రవక్త, మనందరి ఆదర్శ మూర్తి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని దాని ప్రకారం నడిచేటువంటి మహద్భాగ్యాన్ని ఆయన మనకు కలగజేయుగాక. అయితే సోదర మహాశయులారా, సోదరిమణులారా, మనం మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్రలో తదుపరి ఘట్టానికి వెళుతున్నాం. ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రచారం, ధర్మ ప్రచారం ఏదైతే ఉందో అది అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు, అక్కడ ఉండేటువంటి స్వార్థపరులు, అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారికి కంటిలో నరుసులా తయారయ్యింది. కనుక దాన్ని ఏ విధంగా ఆపు చేయాలి, ఏ విధంగా దాన్ని అదుపు చేయాలి, ఏ విధంగా దాన్ని ముందుకు వెళ్ళకుండా, ముందుకు సాగకుండా దాన్ని ఏ విధంగా అక్కడికక్కడే అంతమందం చేయాలి అనేటువంటి ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉంటూ సమాలోచనలు చేసుకుంటూ ఉండగా, వారి సమాలోచనలలో భాగంగా ఉత్బా బిన్ రబీ వారికి కొన్ని సలహాలు ఇచ్చిన తరువాత తన వంతు ప్రయత్నంగా నేను కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను, మాట్లాడతాను, మరి మాట్లాడినట్లయితే ఆయన ఎందుకు దాన్ని అంగీకరించడో చూస్తాను, కొన్ని అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కొన్ని ఆఫర్స్ ఇస్తాను నేను, దానికి ఆయన లొంగిపోయి తన పని మానుకుంటే మనకు సంతోషమే కదా, నా ప్రయత్నం నేను చేస్తాను, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని చెప్పి సర్దారుల దగ్గర, ఖురేష్ సర్దారుల దగ్గర చెప్పి, తను కూడా ఒక సర్దార్ అయినందుకు గాను బయలుదేరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో ప్రవక్త గారు కాబతుల్లా దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, నమాజ్ చేసుకుంటూ ఉంటారు. మొహమ్మద్ ఎక్కడా, మొహమ్మద్ ఎక్కడా అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్తాడు. అంటే ఆయన ఒక్కడే వెళ్ళడు, యాక్చువల్గా ఉత్బా బిన్ రబీ ఒక్కడే ఉండడు, అతనితో పాటు అతని పనివాళ్ళు వాళ్ళు ఉంటారు, వెతుకుతుంటారు అక్కడ మొహమ్మద్ ఎక్కడ, మొహమ్మద్ ఎక్కడ అని. అంటే ఈ కాబతుల్లా ఏదైతే ఉందో, దైవగృహం ఏదైతే ఉందో, ఈ కాబతుల్లాకి రమారమి ఒక అర కిలోమీటరు దూరంలో ప్రవక్త గారి ఇల్లు అన్నమాట, ప్రారంగణం. 10-15 ఇల్లు కలిసి ఉండేటువంటి ఒక ప్రారంగణం అది. సో ఆ ప్రారంగణం ఒక దగ్గర కొందరు వెళ్తారు,
చూస్తే ప్రవక్త గారు కాబతుల్లా దగ్గరే ఉంటారు. మరి కాబతుల్లా దగ్గర ఉండేటువంటి ప్రవక్త గారిని చూసి ఎంతో ఆప్యాయతగా ప్రవక్త గారి దగ్గర కూర్చొని, అంటే కింద కూర్చొని ఉంటారన్నమాట. హతీమ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది కాబతుల్లాలో, మస్జిద్ హరాంలో కాబతుల్లా దగ్గర సగం హాఫ్ రౌండ్లో ఉంటుంది హతీమ్ అనేది. ఆ హతీమ్ అనేటువంటి ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోపలికి కాబతుల్లా వైపుకి ముఖం పెట్టి ఆ హతీమ్ గోడకి ఆంచుకొని ఇలా కూర్చొని ఉంటారు. వెళతాడు, మొహమ్మద్ ఇక్కడ ఉన్నారని చెప్తే వెళతాడు. వెళ్ళి ఉతుబా దగ్గర కూర్చుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రవక్త గారికి అతను బంధువు కూడాను. మేనత్త భర్తో, మేనత్త మామగారు, మొత్తానికి సంథింగ్ అటువంటి బంధుత్వం కూడా ఉంది. సరే, ఆ బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చొని అంటాడు ఎంతో ఆప్యాయత, నాయన మొహమ్మదు, ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని, ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఏమి సాధించాలని చేస్తున్నావు, ఎవరిని ఉద్ధరించడానికి ఇది, నువ్వు ఏమైనా పరువు ప్రతిష్టలు, పదవులు, ఆస్తిపాస్తులు కాంక్షిస్తున్నావా, ఆశిస్తున్నావా, నీకేమైనా డబ్బు కావాలా చెప్పు, లేదా దేనికైనా ఆధిపత్యం కావాలా, అధికారం కావాలా, లేక మా ఖురేష్ వంశాన్ని నువ్వు దానిపై నాయకత్వం వహించాలనుకుంటున్నావా, లేదా ఏవైతే తెగలు ఉన్నాయో ఆ తెగలపై రాజరికం చేయాలనుకుంటున్నావా, లేదా ఇంకా ఏం కావాలి చెప్పు, ఏం కోరుకొని ఇది చేస్తున్నావు, నువ్వు చేస్తున్న ఈ పని వల్ల మాకెంతో నష్టం జరుగుతుంది, మానసికంగా కూడా మేము కుమిలిపోతున్నాము, ఆర్థికంగా కూడా మేము నలిగిపోతున్నాము, ప్రజలలో ఒక విధమైనటువంటి కలంకం ఏర్పడింది, వారు ఎటుపోతున్నారో ఏం చేయాలో పాలుపోక వాళ్ళు ఏం చేయాలో వచ్చని కారణంగా వాళ్ళు సతమతమైపోతూ ఉన్నారు, ఎందుకు చేస్తున్నా ఈ పని అని అడుగుతాడు. ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం చాలా సౌమ్యంగా, ఎంతో వినమ్రతతో ఏమంటారంటే, మరి ఆయన ఏమన్నారో వినడానికి ముందు చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం.